498 తీసుకుంటే భర్త వేధించాడని ఇప్పుడు చాలా కేసులు అమెరికాలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ విషయానికే వస్తున్నాం, మీరు చాలా కేసులు చూస్తున్నాం మనం. అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక 1000 కేసులు చూడొచ్చు. 498 కేసులు అనేటి సొసైటీకి అలారమింగ్. అదేంటంటే తప్పుడు కేసులు ఎక్కువైతున్నాయి సార్. అందుకొరకే సుప్రీంకోర్టు కూడా రివ్యూ చేసేది. దానిలో డిఫరెన్స్ ఉంటుంది, నేను కాదని అనలేదు. భార్యాభర్తకు డిఫరెన్స్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ కావడం లేదు. అంటే ఆమె మెంటాలిటీకి ఈయన మెంటాలిటీ, కానీ డబ్బు ప్రమేయం లేదు సార్ అక్కడ. చాలా కేసులలో 95% కేసులలో నేను చూసినంత వరకు, ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. దానికో ఫీలింగ్తో ఈగో ఫీలింగ్ దానితో నేను చాలా కేసులలో కౌన్సిలింగ్ కూడా చేస్తుంటాం. భార్యాభర్తల విషయంలో పిల్లలు అయినాక ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఈగోలతో పిల్లలు ఒక దగ్గర ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా కేసులలో కలిపే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు వచ్చినా ఎవరన్నా డైవర్స్ చేయమని నా దగ్గరకు వస్తే ఒక 1 మంత్ దాకా వేయ నేను తిరగని చూద్దాం వాళ్ళు ఎట్లా. అంటే ఓపిక చూస్తే వాళ్ళ ఓపిక ఏమున్నది, వాళ్ళు ఏంది అసలు ఏమన్నా మళ్ళీ మారుతారా అని. అంటే జస్ట్ మన ప్రయత్నం, మన వంతు ప్రయత్నం మనం చేస్తాం. తర్వాత ఎందుకు వేస్తామంటే ఇంకొక రకం కూడా వేస్తే కూడా మనకు ఒక 2 ఏళ్ళు టైం దొరుకుతుంది వీళ్ళని కన్విన్స్ చేసి అనే ఉద్దేశం. అందులో డబ్బు అనేది క్రైటీరియా కాదు మనం. దానిలో అటువంటి కేసులలో డబ్బు అనేది ఏడోకేడు కూడా తీసుకోవద్దు, ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఉండాలి, సొసైటీ కూడా మంచిగా ఉండాలి. పెద్దలు పిల్లలు ఆర్ఫన్స్ అవుతారు, సొసైటీకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు విడిపోయినారు అనుకోండి, అయితే తండ్రి ఉంటాడు లేకపోతే తల్లి ఉంటుంది, సొసైటీ ఆ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకొరకు ఆ ఉద్దేశం లేదంటే మనం లాస్ట్ వరకు కూడా కలిపే ప్రయత్నం చేయాలి. చేస్తే కొన్ని సందర్భాలలో ఏంటంటే వాళ్ళు చూస్తే ఇగో అది తల్లిదండ్రులుగా చాలామంది తప్పేమనిపిస్తుంది నా అభిప్రాయం అయితే. ఎందుకనుంది ఈ రోజులలో చిన్న ఫ్యామిలీలు ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు, ప్రతిదీ మనం గారాబం చేస్తున్నాం పిల్లలు. ఆ గారాబంతో ఏంటంటే వాళ్ళకు అడ్జస్ట్మెంట్, అంటే నేను అన్నది కావాలనే తత్వం పెరుగుతుంది. ఇద్దరు డిఫరెంట్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చి మ్యారేజ్ అయ్యే వరకు అక్కడ అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్. దాని కొరకు ఏంటంటే తల్లిదండ్రులు అందరి దగ్గర కూడా మార్పు రావాలి. నా ఆలోచన విధానం అదే, మార్పు వచ్చిందంటే మనం అడ్జస్ట్మెంట్ తీసుకెళ్ళాలి. 10 మంది ఫంక్షన్లు తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు 30-40 ఏళ్ళ కింద మనం చూసాం ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. అంటే ఈవెన్ అప్పటి పరిస్థితుల్లో బట్టలు కూడా చేంజ్ చేసుకుంది రోగులు రోగులు కరెక్ట్. అది తర్వాత అందరు కలిపి ఒకటే కాడ కూర్చొని పెట్టి భోజనాలు పెట్టేది, అట్లా చేసేది, ఏది ఉంటే అది షేర్ చేసుకునేది. ఆ షేరింగ్ అనేది లేదు. ఇప్పుడు ఏదైనా కానీ నా బెడ్రూమ్ అంటే నా బెడ్రూమ్ అనే పరిస్థితి ఉంటుంది చిన్నపిల్లలకు కూడా. అటువంటి వ్యవస్థను మార్చాలి. తల్లిదండ్రులుగా మనం మారితేనే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, లేకపోతే కారు దాన్ని వాళ్ళ ఈగోలతోనే ఈ కేసులు ఫైల్ అవుతున్నాయి. మీరు చెప్పింది ఒకటి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందండి. మీరు అన్నట్లుగా తల్లిదండ్రులు కూడా సమర్థిస్తున్నారు. ఒక ఆడపిల్ల వచ్చింది అంటే ఆడపిల్ల నచ్చ చెప్పి ఇంటి పంపుదాం ఆలోచన లేదు, వెంటనే కోర్టుకు పోయి పిటిషన్ పోయి విడాకులు తీసుకో. ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వచ్చే కారణాలు మీకు స్ట్రేంజ్ ఆ విషయంలో ఒకటి చెప్తా. ఒకటి దాంట్లో ఏంటంటే కేసులు లాంగ్ బ్యాక్ దాదాపు 20 మీ విషయం వచ్చింది కనుక చెప్తా. 20 సంవత్సరాల కింద ఒక ఫాదరు కంప్లైంట్ వేయించాడు అమ్మాయితో, నా భర్త నన్ను హరాస్మెంట్ చేస్తుండు, డబ్బుల గురించి చేస్తుండడు. ఆయన ఆర్ఏపి డాక్టర్, భర్త నా క్లయింట్. ఆయన విచిత్రం ఏంటంటే కోర్టుకు వస్తే తండ్రి రానప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయేది, కలిసి తిరిగేది వీళ్ళు. తండ్రి ఉంటే ఆమె దూరం ఉంటుండే. ఆ తండ్రి బతుకున్న రోజులు వీళ్ళు కలవలే. ఆయన యాక్సిడెంట్లో చనిపోయిండు, వీళ్ళిద్దరు మళ్ళీ ఇప్పుడు మంచి కాపురం చేసుకుంటారు. ఎందుకు అల్లుడి మీద కోపం? తండ్రి ఎందుకంటే ఆ అల్లుడి మీద కోపం వాళ్ళకి, అంటే మూర్ఖత్వ ఆలోచనలు. నేను చెప్పింది వినాలి, అంటే ఎవరికైనా వినేటందుకు కొంతవరకు ఉంటుంది. ఆయన అంటే నాకు అనిపిస్తుంది ఎంత మూర్ఖత్వం ఉన్నది. ఇప్పుడు ఆయన చనిపోయినాక ఎంత బాగుంటుందంటే వాళ్ళు చాలా బాగుంటుంది. అంటే మీరు చెప్పిన అంటే ఉదాహరణ చూస్తే తల్లిదండ్రుల ప్రమేయం చూస్తే చాలా కేసులలో నేను అబ్జర్వ్ చేసిన కేసులలో సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో తల్లుల రోల్ ఎక్కువ ఉంటుంది. చాలా కేసులు అబ్జర్వ్ చేసిన వాళ్ళతో జీవితాలు పాడవుతున్నాయి. పిల్లలు ఆడపిల్లల జీవితాలు, వాళ్ళ సంతానం చాలా ఇబ్బంది అవుతుంది. అది అంటే ఆ కారణం అయితే తల్లిదండ్రులనే మార్పు రావాలి. నా అభిప్రాయం అయితే తల్లిదండ్రుల మార్పు వచ్చి పిల్లలను ఫస్ట్ నీ కూతురో కొడుకో నీ దగ్గరికి వస్తే కారణమేంది. మనం 2 రకాలుగా ఆలోచించి ఇద్దరిని కూర్చుండబెట్టి ఒక్క సైడ్ వినద్దు. ఎప్పుడు కూడా మేము కూడా కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇద్దరిని వింటాం. విన్నాక తప్పు ఒప్పులు ఏముంటాయి, ఏ రకంగా అదే అడ్జస్ట్ కావచ్చు అనేది కంపల్సరీగా ఇద్దరిని విన్నాకనే ఒక డిసిషన్కి రావాలి. వీళ్ళు ఏం లేదు, మా బిడ్డ చెప్పింది అయితే బిడ్డ, కొడుకు చెప్పింది అయితే కొడుకు కరెక్ట్ అనుకొని ముందుకెళ్ళిపోతుండ్రు. అది తప్పు, అది మారాలి. మనం సమాజం మారినంత వరకు ఈ కేసులు పెరుగుతూనే ఉంటుంది.
సార్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా గాడి తప్పుతున్నాయని ఒక ఎస్సీ ఎస్టీ కేసులలో కూడా చాలా వరకు ఏం పొరపాటు జరుగుతుందంటే అందులో మే అతని కేసుకు సంబంధం ఉండదు. ఇప్పుడు విక్టిమ్ అతను, అతను ఎవరు నేను పిలిస్తే నా దగ్గరకు వచ్చి నా పంచాయతీలు ఇన్వాల్వ్ అయ్యి నన్ను తిట్టిండ్రు అని చెప్పెట్టడం అనేది అయితే సమంజసం కాదు. కానీ నిజంగా బాధితులు ఎవరు కోర్టుకు రావట్లేదు. కానీ చాలా ఈ రకమైన కేసులు వస్తుంది, బాధితులు వచ్చేది చాలా తక్కువ. ఆ బాధితులు కూడా ఎక్కడ వస్తారు అంటే, మీరు రూరల్, ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ మీకు నాకు తెలుసు, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఆ కాలంలో కూడా అంటే ఒక 30-40 సంవత్సరాల కింద కూడా డిఫరెంట్ వరుసలతో పిలుచుకునేది. అంటే ఈవెన్ ఎస్సీ కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, అదర్ కమ్యూనిటీ కానివ్వండి, బావ, అక్క, అన్న, తమ్ముడు అనే వరుసలతో పిలుచుకునే కష్టం కూడా ఉండే. అటువంటి దానిలో అక్కడ దానిలో కూడా ఎక్కడ వస్తున్న ఇష్యూస్ అంటే, ఓన్లీ అయితే పక్క ల్యాండ్ ఉన్నక్కడ లేదా డబ్బులు తీసుకున్నక్కడ, థర్డ్ పార్టీ నీ వరకు నువ్వు ఉపయోగించుకున్నా కొంతవరకు రీజనబుల్ ఉంటుంది కావచ్చు, కానీ థర్డ్ పార్టీ కొరకు నా భూమికి నువ్వు వచ్చి ఎస్సీ ఎస్టీ పెడతానంటే అదైతే సమంజసం కాదు. అక్కడ ఎవరు కూడా అనరు, అక్కడ అన్నగానే అక్కడ ఏముంటుంది దానిలో, అక్కడ ఇంటెన్షనే లేదు కదా అతను. అవి మీ దుర్వినియోగం అయితేనే దాన్ని 41 నోటీస్ ఇవ్వాలని చెప్పి దాని మీద జరుగుతుంది, అదొక చర్చ అనుకోండి అది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.